ఢిల్లీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజుకో యుద్ధం జరుగుతుంది. ఆపు సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తమను ఇబ్బంది పెడుతుందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్ తాజాగా మోడీపై మరింత విరుచుకుపడ్డారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంపై మండిపడ్డ కేజ్రీవాల్ ఆప్కు చెందిన 67 మంది ఎమ్మెల్యేలు తీహార్ జైలు నుంచి పనిచేసేందుకు సిద్ధమంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో లొల్లి ముదిరింది. కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ సర్కార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. తమ ప్రభుత్వంపై కక్ష సాధిస్తున్నారంటూ మోడీపై అంతెత్తున లేస్తున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మోడీ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 6 నెలల కాలంలో తమ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. తమ పార్టీ నుంచి మొత్తం 67 మంది ఎమ్మెల్యేలున్నారని, ఇలా 6 నెలలకు 3 అరెస్టు చేస్తే 10 ఏళ్లైనా సరిపోదని సెటైర్ వేశారు. 64 మందిని ఒకేసారి అరెస్టు చేసి తిహార్ జైలుకు పంపాలని, అక్కడి నుంచి పనిచేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు కేజ్రీవాల్ అన్నారు. 24 గంటే వో యే సోచ్తే కేసే టాంగడా ఇన్కే కామ్ మే హర్ మహీనే ఏక్ ఎమ్మెల్యే పకడ్ కే లే జాతే హమారా ఏక్ ఎమ్మెల్యే కో గిరఫ్తార్ కర్ లేతే హై. अभी 6 महीने में हमारे 3 MLA गिरफ्तार कर लिए. तो मैं इनको कह रहा था जी, इस रफ्तार से हमारे 67 MLA हैं. सारी दिल्ली पुलिस इन्होंने हमारे MLA के रफ्तार करने में लगा रखी है. सारे 80,000 पुलिस वाले इन्होंने हमारे MLA के लिए. तो मैंने कहा जी, हम 67 के 67 तिहाड़ जेल में चले जाते हैं, आप क्यों दुखी हो रहे हो. ఢిల్లీ ఎన్నికల్లో పరాభవం జరగడంతో తమ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపై తమ పోరు కొనసాగుతుందని, 2 నెలల ముందు వరకు 50 మంది అవినీతి అధికారులను అరెస్టు చేసినట్లుగా చెప్పారు. ఏసీబీని పనిచేసుకోనివ్వకుండా మోడీ అడ్డుకోవడంతో గత 2 నెలలుగా అవినీతి అధికారులను ఎవరినీ పట్టుకోవడం సాధ్యపడలేదని విమర్శించారు. తమను ఇబ్బంది పెట్టడం మోడీకి హాబీగా మారిందని అన్నారు. जब हमारी सरकार बनी, पहले 3 महीने के अंदर हमने 50 से ज्यादा अफसर गिरफ्तार कर लिए थे जो पैसे ले रहे थे. हड़कंप मच गया था ऊपर से नीचे तक. सबको लगने लगा था कि पैसे लेंगे तो गिरफ्तार हो जाएंगे. और अब 2 महीने से, जब से नरेंद्र मोदी जी ने हमारी एंटी करप्शन ब्रांच पे कब्जा करा है, एक भी अफसर गिरफ्तार नहीं करा, एक भी अफसर. अरे या तो हमको काम कर लेने दो या तुम काम कर लो. ले लो, तुम ले लो हमारी एंटी करप्शन ब्रांच, हमको कोई परवाह नहीं है. करो तो सही, कुछ करके तो दिखाओ मोदी जी. ఓ వైపు మోడీపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు కేజ్రీవాల్. స్వాతంత్ర్య భారతంలో 6 నెలల కాలంలో ఏ ప్రభుత్వం చేయనన్ని పనులు తాము చేసినట్లుగా కేజ్రీవాల్ చెప్పుకున్నారు.